మెదక్ జిల్లా రామంపేటల సిఐటియు ఏరియా కమిటీ కార్యదర్శి సత్యం సమ్మి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరింపును తాము వ్యతిరేకిస్తున్నామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక శాఖ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నామని, కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. రామయ్యంపేటలోని హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. మొత్తం జాతీయ కార్మిక సంఘాలు, 8 జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవసాయ కార్మిక సంఘాలు యావత్తు ప్రపంచ దేశవ్యాప్తంగా 26వ తారీఖు నాడు సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. ఏదేమైనా రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మందబాలంతో కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఆగమాగంలో ఉంటే ప్రతిపక్షాలకు తెలియకుండా కార్మిక చట్టాలను సవరించి హమాలి కార్మికులకు ఎలాంటి చట్టాలు వర్తించకుండా చేయడము చాలా అన్యాయము, దుర్మార్గము. ఈ విధానాలను తక్షణమే నరేంద్ర మోడీ ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా హమాలి కార్మికుల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క హమాలి కార్మికులు రవాణా రంగంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నారు. కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉన్నప్పుడు అలాంటి కార్మికులను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కార్మికులు అంటే అసలు వాళ్ళకు తెలిసి తెలియని విధానంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు నరేంద్ర మోడీ ఎవరి కోసం కార్మిక చట్టాలు సవరిస్తున్నారనంటే పెట్టుబడిదారుల కోసం, కార్పొరేటర్ల కోసం, కార్మికుల కడుపులను కొట్టే విధంగా కార్మిక చట్టాలను సవరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా విధానాలను అవలంబిస్తున్నందువల్ల రేపు జరిగే సార్వత్రిక సమ్మె 26వ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను సబ్బండ వర్గాలు, హమాలి కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఆటో, ఆర్టీసీ అన్ని రంగాలు ఉడక